వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం అంతా ఉన్నారు హిందీ ట్రైనర్ అనురాధ గారు నమస్తే మేడం నమస్తే అండి అనురాధ గారు మీ మనం రిటర్న్ వీడియోస్ చాలా చేసాం కదా ప్రాక్టీస్ వీడియోస్ కూడా దాంట్లో కొంతమంది కొన్ని కామెంట్స్ ఏంటంటే న్యూస్ పేపర్ చదవడం రావట్లేదండి హిందీ న్యూస్ పేపర్ ఎలా చదవాలి నాకు హిందీ న్యూస్ పేపర్ చదివి ఒకసారి చూపించండి అని చెప్పేసి కొన్ని కామెంట్స్ వచ్చాయి మాకు మామూలుగా చూసుకుంటే న్యూస్ పేపర్ అంటే మనం ఇంగ్లీష్ పేపర్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం తెలుగు హిందీ అనేది తక్కువ శాతం అది హిందీ వచ్చిన వాళ్ళు తప్ప జనరల్ వాళ్ళతో ఎవరు హిందీ పేపర్ చదవాలి ఇరవై ఆరు వేల రూపాయలతో నూట అరవై ఐదు గజాల భూమి కేవలం యాభై రెండు లక్షలు మాత్రమే అలాంటి వాళ్ళు కూడా జనరల్ నేను లైక్ హిందీ పేపర్ చదవాలి అంటే అలాంటి వాళ్ళకి మీరు ఒకసారి ప్రాక్టీస్ చేసి చూపిస్తారా ఏం చెప్తారు హిందీ న్యూస్ పేపర్ ఎలా చదవాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి న్యూస్ పేపర్ రీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే న్యూస్ పేపర్ రీడింగ్ వల్ల పిల్లలకు రీడింగ్ స్కిల్స్ పెరుగుతాయి ఇది పెద్దవాళ్లే కాదండి న్యూస్ పేపర్ పర్టికులర్ పెద్దవాళ్ళు చదవాలని ఏం కాదు చిన్న పిల్లలు కూడా చదవచ్చు వాళ్ళకు ఒక హ్యాబిట్ చెయ్యాలి మనం మనకు ఇది వరకు ఎలా ఉండదంటే స్కూల్స్ లో అసెంబ్లీలో పిల్లలకు పేపర్ రీడింగ్ చేయించేవాళ్ళు ఇది వరకు మనకు స్కూల్స్ లో న్యూస్ పేపర్ రీడింగ్ చేయి కంపల్సరీ అసెంబ్లీలో ఉండేది అలా పెట్టడం వల్ల పిల్లలకు న్యూస్ పేపర్ రీడ్ చేసే అలవాటు అవుతుంది మన ఇంట్లో ఇప్పుడు చూడండి ఎక్కడికై ఎవరింట్లో అయినా న్యూస్ పేపర్ వస్తుంది కానీ చాలా తక్కువ మంది న్యూస్ పేపర్ చదువుతున్నారు ఎందుకంటే మనకు వా న్యూస్ ఆల్రెడీ మనం ఫోన్లో కానీ టీవీలో కానీ న్యూస్ చూస్తున్నామని న్యూస్ పేపర్ ఎవరు చదవట్లేదు కానీ పిల్లలకు అది అలవాటు చేయాలి న్యూస్ పేపర్ చేయడం చదవడం వల్ల ఇప్పుడు చూడండి మన అసెంబ్లీలో ఎలా ఉండేదంటే పిల్లలకు డివైడ్ చేస్తారు ఒక స్టూడెంట్కి స్పోర్ట్స్ ఒక స్టూడెంట్స్కి పొలిటికల్ లీడర్స్ ఇలాంటివి సబ్జెక్ట్ డివైడ్ చేసినప్పుడు పిల్లడు అక్కడ ఆ పేపర్ తీసుకొని పొద్దున్నే రోజు పేపర్ తీసుకోడు ఎప్పుడైతే నీ టాస్క్ వస్తుందో అప్పుడు న్యూస్ పేపర్ తీసుకుని చదువుతాడు ఆ ఇంట్రెస్టింగ్ గా తన పాయింట్స్ అండర్లైన్ చేసుకుంటాడు ఆ పాయింట్స్ అండర్లైన్ చేసుకున్నప్పుడు దానికి సమాచారం తన బుర్రలో వెళ్తుంది కదా సో ఆ ఇన్డైరెక్ట్ గా మీరు పేపర్ చదువుతూ కూడా కొంచెం న్యూస్ నేర్చుకోవచ్చు సో అలా కూడా అసెంబ్లీలో స్కూల్స్ లో కానీ కొంచెం పిల్లలకు న్యూస్ పేపర్ రీడింగ్ అలవాటు చేయడం చాలా మంచిది ఇప్పుడు పిల్లలకి ఏమంటే న్యూస్ పేపర్ రీడింగ్ ఎవరికీ అలవాటు లేదు సో అలా చేయడం వల్ల వాళ్లకు మెయిన్ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది రీడింగ్ స్కిల్స్ మెయిన్ అండి పిల్లలకు ఒక పేపర్ చదవడం ఒక లెసన్ చదవమంటే చదవలేరండి పిల్లలు సో రీడింగ్ స్కిల్స్ పిల్లలు చదవాలంటే పెద్ద పెద్ద ఆన్సర్స్ ఉన్నా కూడా చదవరు సో రీడింగ్ స్కిల్స్ పెరగాలి అంటే న్యూస్ పేపర్ చదివించడం చాలా మంచిది అది మనమైనా సరే న్యూస్ కొంచెం హెడ్లైన్స్ మనం మెయిన్ ఏం చేస్తామంటే హెడ్లైన్స్ చదివేసి వదిలేస్తూ ఉంటాము సో మీకు మెయిన్ మ్యాటర్ కావాలంటే కొంచెం టైం తీసుకొని చదవాల్సి వస్తుంది సో దానికి భాగంగా ఈరోజు నేను మీకు న్యూస్ పేపర్ ఎలా చదవాలో చదివి చూపిస్తాను మేడం కమింగ్ టు ఇప్పుడు స్టూడెంట్స్ అన్నారు కదా మీరు పిల్లలు కూడా పేపర్ అన్నారు కదా చాలా మంది పిల్లలకి హిందీ సబ్జెక్ట్లోనే చాలా డల్ ఉంటారు కొంతమంది చాలా మంది ఎక్కువ శాతమే హిందీ నాకు అసలు హిందీ రావట్లేదు ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు సిక్స్త్ క్లాస్ నుంచి హిందీ స్టార్ట్ చేస్తున్నారు ఇప్పుడు స్కూల్స్ లో కొన్ని స్కూల్స్ ఎల్కేజీ నుండి ఉండవు ఫిఫ్త్ నుంచి కొంతమందికి సిక్స్త్ నుంచి కొంతమందికి ఉంటుంది కదా నాకు హిందీ రాదు నాకు హిందీలో నేను ఫెయిల్ అయిపోతాను నాకు థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ వస్తాయి హిందీలో నేను దీని మీద ఎక్కువ ప్రెషర్ పెట్టలేను అని చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు అలాంటి వాళ్ళకి ఇప్పుడు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ వస్తున్నాయి టెన్త్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు హిందీలో డల్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఏడుస్తారు అన్నమాట అలాంటి వాళ్ళకి ఎలా ఎలా మీరు వాళ్ళని హిందీ ఇప్పుడు మార్క్స్ అంటే వాళ్ళకి ఇప్పుడు మార్క్స్ రావాలంటే ప్రిపరేషన్ చెప్తారా పిల్లలకి మెయిన్ అండి ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నది హిందీ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ వస్తున్నాయి ఇంకో వన్ మంత్ లో పిల్లలకు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ వస్తున్నాయి సో మెయిన్ ఏం లేదండి పిల్లలకు మెయిన్ ఇప్పుడు మరీ రాని వాళ్ళు ఉండరు కొంచెం అయినా వచ్చు కదా వాళ్ళకి లెసన్ ఫుల్ రీడింగ్ చేయించాలండి క్వశ్చన్ అయిన ఆన్సర్స్ బయట చేయించినంత మాత్రమే వాళ్ళు ఆన్సర్ ఫుల్ఫిల్ గా రాయలేరు మీరు లెసన్ రీడింగ్ చేయించారనుకోండి మీకు ఆన్సర్ క్వశ్చన్స్ మల్టిపుల్ క్వశ్చన్స్ ఉంటే ఆన్సర్ ఒకటి ఉంటుంది సో వాళ్ళు అది రీచ్ అవ్వగలరు ఇప్పుడు ప్రతి ఒక్క స్టూడెంట్ కి లెసన్ రీడ్ చేయమంటే బోరింగ్ గా ఫస్ట్ ఒకటి చెప్తానండి హిందీ అంటే చాలా మందికి బోరింగ్ గా ఉంటుంది కొంతమంది నిద్రపోయే వాళ్ళు కూడా ఉంటారు అంత బోరింగ్ గా తీసుకుంటారు పిల్లలు సో ప్రెషర్ పిల్లలకి చిన్నప్పటి నుంచి బేసిక్స్ నేర్పించుకుంటూ వెళ్ళారనుకోండి ఇప్పుడు కొన్ని ఎస్ఎస్సి స్కూల్లో మాత్రమే ఎస్ఎస్సి సిలబస్ స్టేట్ లో మాత్రమే మనకు సిక్స్త్ క్లాస్ నుంచి స్టార్ట్ ఉంది మిగతా ఐబీ కానీ సిబిఎస్ఈ కానీ మనకు ప్రైమరీ సెక్షన్ నుంచి ఉంది కాకపోతే సబ్జెక్ట్ ఈజ్ డిఫరెంట్ అండి చాలా ఎస్ఎస్సి సబ్జెక్టు అండ్ సిబిఎస్ఈ ఐబీ చాలా డిఫరెంట్ కరీకులం డిఫరెంట్ కదా దానికి తగ్గట్టే ఉంటుంది సో పిల్లలు కొంతమందికి రాని వాళ్ళు ఏమంటే నె జస్ట్ బుక్ టోటల్ బుక్లో ఉన్న లెసన్ రీడ్ చేశారనుకోండి స్కోర్ చేయొచ్చు ప్రెసెంట్ వచ్చే టెన్త్ క్లాస్ పిల్లలకి అందరికీ నేను సజెషన్ ఇచ్చేది ఒకటే టెక్స్ట్ బుక్లోని లెసన్ రీడ్ చేయండి రీడ్ చేయడం వల్ల మీకు మొత్తం వాళ్ళ క్వశ్చన్ ఎలా ఇచ్చినా మల్టిపుల్ క్వశ్చన్స్ ఇచ్చినా మీరు ఆన్సర్ రాయగలరు అది మీరు రీడ్ చేయడానికి మీ వల్ల అవ్వట్లేదంటే ఒక స్టోరీ రూపంలో మీ ట్యూషన్ టీచర్స్ టెన్త్ క్లాస్ అంటే ట్యూషన్ టీచర్స్ ఉంటారు ఒక స్టోరీ రూపంలో కానీ చెప్పించుకోండి లెసన్ క్వశ్చన్ అయిన ఆన్సర్స్ కాకుండా లెసన్ చెప్పించుకున్నప్పుడు మీకు అది ఒక స్టోరీ లాగా వింటారు కనుక మీకు ప్రతి పాయింట్ గుర్తుంటుంది అప్పుడు మీరు రాయడానికి ట్రై చేస్తారు అనద గారుస్ వీర్ హిందీ పేపర్ కూడా తెచ్చారు మరి హిందీ పేపర్ సో మన దాంట్లో కమెంట్ పెట్టారు కదా సో ఈ రోజు వాళ్ళ కోసమని హిందీ పేపర్ రీడింగ్ కూడా ఒకటి చేద్దామని అనుకుంటున్నాం పేపర్ రీడింగ్ చేస్తవి వినిపిస్తారు మాకు అవునండి సో మనం ఇప్పుడే ఇందాకనే మనం మాట్లాడడం ఏం మాట్లాడము టెన్త్ క్లాస్ పిల్లలకు ఎగ్జామ్స్ వస్తున్నాయి సో దాని గురించి ఈ రోజు హిందీ పేపర్ లో న్యూస్ కూడా వచ్చింది మన నరేంద్ర మోడీ గారు కొన్ని పాయింట్స్ చెప్పారు మనకు సో అది చూద్దాం ఈ రోజు మన పేపర్ వచ్చేసి హిందీ స్వతంత్ర వార్త ఓకే రోజనే ప్రాక్టిస్ కిఖనే కి ప్రాక్టిస్ కరో మొబైల్ కో రీల్స్ నీ పఢే యూస్ కన మొబైల్స్ రీల్స్ కాకుండా చదవడానికి కూడా యూస్ చేయండి అని చెప్తున్నారు చూడండి ఇక్కడ నై దిల్లీ ఉన్త జనవరి మే ప్రధాన మంత్రి మోడీ హారే సోమవారం దస్వీ ఓర బారక్షాకి స్టూడెంట్స్ కేవ్ బాచీత నీ దిల్లీ భారత్ मंडपम में परीक्षा के चर्चा के सात संस्करण तीन हजार स्टूडेंट्स मौजूद हुए सभी अगले महीने में बोर्ड एग्जाम लिखने वाले हैं बोर्ड एग्जाम को लेकर हुई, हुई इस चर्चा में सभी राज्यों के केंद्रीय विद्यालय के बच्चे बहुत सारे बच्चे दो दो टीचर्स और ऑनलाइन में दो टीचर्स भी आए हैं बच्चों के साथ टीचर्स भी आए हैं इसमें शामिल हुए पीएम नरेंद्र मोदी ने करीब दो घंटे से दस मिनट तक स्टूडेंट्स के सवालों का जवाब दिया है इस दौरान पीएम बोर्ड के एग्जाम्स में स्ट्रेस निपटने के लिए एक थोड़ा सा हमारे लिए कुछ टिप्स दिए हैं बच्चों को जीवन में कॉम्पिटिशन हमेशा जरूरी होती है कॉम्पिटिशन

స్టెబిలిటీ కో టూర్ జాయి మనము స్ట్రెస్ ఇంత తీసుకోవద్దు అంటే మనకున్న కాన్ఫిడెంట్ని ని కూడా మనము పోగొట్టుకునేంత స్ట్రెస్ మనం తీసుకోకూడదు అని ఈయన ఇక్కడ చెప్తున్నారు సో ఇక్కడ చూడండి మాతాపిత స్ట్రెస్ కే టూర్ జా అనేసి మాతాపిత జాదా సమజ్ఞ సమజ్ఞనభి నెహించి మాతాపిత అంటే పేరెంట్స్ని ని మీరు ఎక్కువగా అండర్స్టాండ్ చేసుకోవడానికి కూడా మీరు ట్రై చేయకండి అని అంటున్నారు పిత బచంకో బోల్తే बोलते रहते हैं पिता चुप हो जाते हैं तो बोलने वाले माँ लगते हैं फिर भाई इस तरह बोलने वाले हमारे ऊपर सकारात्मक लग, लेते हैं लेकिन इससे भी दबाव बढ़ता है तो कदा सो चल एग्जाम्स वस्तना मार्क्स रही एपड़ फादर आपे आपेसो अब मदर तस्कटर सो नु नदी मदर चपका इंक मन इंटर ब्रदर आना सिस्टर आना वाले తీసుకుంటారు వాళ్ళందరు చెప్పడం వల్ల పిల్లడికి ప్ర స్ట్రెస్ ప్రెషర్ పెరిగిపోతుంది సో అలాంటప్పుడు పిల్లలు ఫోకస్ చేయడానికి అందరు ప్రెషర్ పెడుతున్నారని వాళ్ళు కాన్ఫిడెంట్ తగ్గుతూ పోతుంది సో మెయిన్ పిల్లలకు కాన్ఫిడెంట్ తగ్గించడం కాకుండా నువ్వు బెటర్ చేయగలవు చదువు అని అంటే చాలు ఎందుకంటే మనకన్నా వాళ్ళకు కూడా ఉంటుంది అరే నేను టెన్త్ క్లాస్ లో ఉన్నాను చదవాలి మంచి స్కోర్ తెచ్చుకోవాలి నా ఫ్రెండ్స్ కన్నా వాళ్ళు మెయిన్ కంపేర్ చేసుకుని వాళ్ళ ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్కి హండ్రెడ్ వచ్చాయి నేను కూడా తెచ్చుకోవాలని వాళ్ళకే ఉంటుంది మనం చెప్పాల్సిన మనం ఏం జస్ట్ బూస్టప్ చదువు అన్న ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి ఇంత చాలు వాళ్ళు చదువుకుంటారు సో ఫైనల్గా అన్నద గారు హిందీ సబ్జెక్ట్ పరంగా చూసుకుంటే పిల్లలకి మీరు ఏం చెప్తారు టెన్త్ క్లాస్ ఎగ్జామ్ రాసే పిల్లలకి హిందీ సబ్జెక్ట్ పరంగా ఎలా ప్రిపేర్ అవ్వాలంటారు ఓవరాల్గా చూడండి నేను హిందీ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడానికి చిన్న ట్రిప్ చెప్తానండి పిల్లలు జస్ట్ ఇప్పుడున్న వాళ్ళకు మెయిన్ కవి పరిచయాలు కావాలండి కవి పరిచయం రాశారనుకోండి మీకు టూ మార్క్స్ ఆల్రెడీ మన చేతిలో ఉంటాయి లెసన్ రీడ్ చేశారనుకోండి మల్టిపుల్ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయొచ్చు ఎందుకంటే మీకు ఒక స్టోరీ లాగా లెసన్ మొత్తం మీ చేతిలో ఉంటుంది మీ బుర్రలో ఒక లైక్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి మీరు ఒక మూవీ చూసారనుకోండి ఎలా మీకు స్టోర్ అయిపోతుందో ప్రతి సిచ్యువేషను అలా మీకు కూడా లెసన్ మొత్తం చదివితే మీకు ఆ క్వశ్చన్కి ఆన్సర్స్ దొరుకుతాయి ఫస్ట్ ఓపిక్గా లెసన్ చదవండి మీకు ఎస్ఎస్సి బోర్డు వాళ్ళకు చాలా పేజెస్ ఒక పేజ్ ఉంటుంది ఒక పేజ్ వన్ అండ్ హాఫ్ పేజ్ వన్ టూ టూ పేజెస్ ఉంటాయి ఏం కాదు ఫుల్ లెసన్ రీడ్ చేయండి మీరు స్కోర్ చేయగలరు లెసన్ రీడింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి గ్రామర్ పార్ట్కి వస్తే మీరు కొంచెమే ఉంటాయి అవి మనం లెసన్కి రిలేటెడ్ టెక్స్ట్ బుక్ లో ఉన్నవి మాత్రమే మీరు ఫోకస్ చేస్తే స్కోర్ చేయొచ్చు గైస్ చూసారు కదా మరి స్వతంత్ర వార్త పేపర్ లో మోడీ గారు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాసే పిల్లలకి కొన్ని ప్రిపరేషన్ టిప్స్ ఇచ్చారు మేడం గారు చదివి వినిపించారు అది వీలైతే ఆ పేపర్ తీసుకోండి మంచిగా ప్రిపరేషన్ టిప్స్ ఉన్నాయి అందులో రీల్స్ చేయడం పని చేయండి అదే మొబైల్లో ఎడ్యుకేషన్కి టెన్త్ క్లాస్ చదివే పిల్లలు ఏమైనా యూజ్ ఉంటే మొబైల్ వాడండి రీల్స్ చేయొద్దు టైం వేస్ట్ చేసుకోవద్దు అని కూడా మోడీ గారు హెడ్లైన్స్లో చెప్పారు స్వతంత్ర వార్తా పేపర్లో మరి మేడం చెప్పిన టిక్స్ అన్ని ట్రిక్స్ అండ్ ట్రిప్స్ ఉన్నాయి కదా సజెషన్స్ అన్నీ ఫాలో అవ్వండి పిన్ టు పిన్ నోట్ చేసుకోండి టెన్త్ క్లాస్ రాసే స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాసే స్టూడెంట్స్కి అన్నది గారు చాలా మంచి విషయాలు చెప్పారు పేపర్ రీడింగ్ ఎలా చేయాలి మరి కామెంట్ చేసిన స్టూడెంట్ ఎవరో మరి తనకి ఆన్సర్ కూడా వచ్చేసే ఉంటుంది టెన్త్ క్లాస్ పిల్లలు కూడా సజెస్ట్ చేశారు మోడీగా చెప్పిన ప్రిపరేషన్ టిప్స్ మరి నెక్స్ట్ వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం